శ్రీనివాస్. ఓకే, హాయ్ హాయ్ బ్రదర్. అందరికీ నేను మెసేజ్లో తర్వాత నేను అందరికీ రెస్పాండ్ అవుతాను. ముందుగా నేను చెప్పాల్సిన మ్యాటర్ మీతో పంచుకుంటాను. వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ వైసీపీ కార్యకర్తలు కానీ చాలా మన పార్టీని చాలా కొంచెం విమర్శిస్తున్నారు. ఏ రకంగా విమర్శిస్తున్నారు అంటే, పవన్ కళ్యాణ్ గారి పిల్లలు ఎక్కడ చదువుకుంటున్నారు, అసలు ఇంగ్లీష్ మీడియంకి మీరు ఎందుకు అంత వ్యతిరేకం, మీరు అభివృద్ధిని అడ్డుకుంటారా అన్న రకంగా మనల్ని విమర్శ అంటే మనల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. అలాగే ప్రజల్లో మన పార్టీకి డ్యామేజ్ కలిగేలాగా తప్పుడు సంకేతాలు తీసుకెళ్తున్నారు ప్రజల్లోకి. ముందుగా నేను వైసీపీ నాయకులకి, కొంతమంది సన్నాసులకి నేను చెప్పేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారో ఒకసారి దృష్టి పెట్టి వినండి, దృష్టి పెట్టి వినండి, మీకు అర్థమవుతుంది. అంతేగాని ఇష్టానుసారంగా మీరు ఇంగ్లీష్ మీడియంకి వ్యతిరేకులు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అభివృద్ధిని మీకు అడ్డం పడతారా అని చెప్పి పిచ్చి పిచ్చి ప్రలాపనలు, పిచ్చి పిచ్చి మాటలు అనవసరమండి. అసలు ఏం చెప్పారు పవన్ కళ్యాణ్ గారు, ఏం చెప్పారు దాని మీద మీరు స్పందించండి. ఆయన ఏం చెప్పారు దాన్ని అర్థం చేసుకొని దాని మీద విమర్శ కాకుండా వివరణ ఇస్తే మంచిది. విమర్శ రాజకీయాలు కాకుండా వివరణ దశగా వెళ్తే బాగుంటుంది. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం గవర్నమెంట్ రూలింగ్లో ఉంది. మీరు విమర్శలు ప్రతిపక్షాలు చేస్తాయి, రూలింగ్లో ఉన్న పార్టీలు కాదు. కాబట్టి ఒక పార్టీ నాయకుడు కానీ లేదంటే ప్రజలు కానీ ఏదైనా చెప్పారు అంటే దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకోండి, వాళ్ళు ఏం చెప్తున్నారో వినండి. అంతే తప్పించి ఇష్టానుసారంగా జనసేన పార్టీ తెలుగు రాష్ట్ర ప్రజల విద్యార్థులకి చాలా అంటే, మన స్టేజ్ మీద కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారి నాడు నేడు కార్యక్రమంలో చిన్నపిల్లల్లో పెట్టి పవన్ కళ్యాణ్ గారిని తిట్టించడం కూడా నేను చూశాను. ఒకటండి, అలాంటి చిన్నపిల్లల్ని కూడా ఈరోజు ఇప్పటి నుంచి మీరు ఆ రకంగా పిల్లల్ని తయారు చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు మీ యొక్క అంటే ఎంత ఏ రకంగా ఆలోచిస్తున్నారు, మీరు పిల్లల మనసుని ఏ రకంగా మీరు డైవర్ట్ చేస్తున్నారు అంటే, ఒక వ్యక్తిని అంత విమర్శిస్తే పక్క నవ్వే కార్యక్రమం మీరు కుర్చీలో కూర్చున్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీరు, అది తెలుసుకోండి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆ రకంగా పిల్లలకి మీరు అబ్బా నేర్పుతారు, పిల్లలకి అబ్బా మీరు నేర్పుతారు, విమర్శించమన్నా నేర్పుతారు. పెద్దల పట్ల ఎలా ఒక వయసులో పెద్దలు, ఒక మీకన్నా వయసులో పెద్దల అమ్మ కొంచెం అలా మాట్లాడకూడదని చెప్పి ఉండాల్సింది. మీరు ఇంకా కొంచెం పెద్ద మనుషుల్లా కనిపించేవారు మాకు. అలాగే నేను చెప్పేది ఏంటంటే, జనసేన పార్టీ కానీ మా అధ్యక్షుల వారు కానీ ఒకటే చెప్పారు, మాకు మేము తెలుగు మీడియంని కావాలి అనుకుంటున్నాం తప్పించి ఇంగ్లీష్ మీడియంకి మేము వ్యతిరేకులం కాదు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.